రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. 17 లోక్సభ స్థానాలకు 503 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 646 నామినేషన్లు ఫైల్ అయితే సాంకేతిక సమస్యలతో 143 నామినేషన్లు రిజెక్ట్ చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 18 నామినేషన్లు రాగా స్క్రూటినీలో ఒక్క నామినేషన్ కూడా రిజెక్ట్ కాలేదు. మల్కాజ్గిరిలో 40 నామినేషన్లు వస్తే స్క్రూటినీలో అత్యధికంగా 27 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఇక నిజామాబాద్ లో 246 మంది నామినేషన్ వేయగా స్క్రూటినీ తర్వాత 189 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.